వివాహమే మంచి దాంపత్యం. మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. మంచి సమాజమే మంచి ప్రపంచం. వరుసగా ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. మరి మూడు షాట్స్ వరుసగా వేసిన మనగాడికి ఈ నిష పెదవులతో తన పెదవులకి గుండం పట్టేస్తుంది. లాక్ లెఫ్ట్ లాక్. ముద్దు కొట్టేసే మగాడే లేడా? ముద్దంటే ప్రేమతో పెట్టేది, ముద్దుతో ప్రేమ రాదు. ఆ ప్రేమ అనే మ్యాజిక్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. Thank you.
నీ ప్లేట్ నేను తీసుకున్నా. ఇది చూడండి రా, ఏదో యాడ్ చూసి వెళ్ళిపోయినట్టుంది. ఈ ఐడియా నాకు ముందే వచ్చింటే ఇడ్లీ పైన టమాటా చట్నీతో ఐ లవ్ యూ అని రాసేదా, అప్పుడు నేను ఇడ్లీ మీద సాంబార్ పోసేదాని. పైగా మంచి ఫ్యాన్సీ నంబర్. మీరేనా? సినిమానా పబ్బా డిన్నరా? ఇలా నంబర్ పంపిస్తే ఎవరైనా కాల్ టాక్సీయో లేదా కాల్ ఇంకేదో అనుకుంటారు. నన్ను చూడగానే మీకేమనిపిస్తుందో, మిమ్మల్ని చూడగానే నాకు అలాగే అనిపించాలి. ఇద్దరికి ఒకేసారి ఆ ఫీలింగ్ కలిగితేనే ఇట్స్ లవ్. సో ప్లీజ్ డోంట్ మిస్ సాస్ అండ్ లవ్. అండ్ అవుట్ గోయింగ్. హే సండి,
నీతో అర్జెంట్గా మాట్లాడాలి. రే అభి, రే ఈసారి ఎవర్రా? ఓకే. ఏ శ్వేత, ఏంటి నువ్వు ఉదయ? అవును సార్, రేపు మార్నింగ్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు అభిరామ్. రేపు పొద్దురా? అవును రా, మీ అందరి సపోర్ట్ కావాలి. రే రొటీన్ ప్రాబ్లం రా. అభి రే, దీనికి వేరే సొల్యూషన్స్ లేవా? రే ఇది రొటీన్ ప్రాబ్లం కాదురా, శ్వేత వాళ్ళ బాబు హోమ్ మినిస్టర్ కదరా, మనసులే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. శ్వేత పెళ్ళి, మన చావు ఒకేసారి, దట్స్ కన్ఫర్మ్డ్. ఇదిరా అసలే ఇంట్రెస్ట్ అంటే. అయినా మీరందరూ ఎందుకు టెన్షన్ పడడం? ప్లాన్ చేసింది నేను, రిస్క్ తీసుకునేది నేను. అయినా ప్రేమించడం ఏముందిరా, ఏ ఎదవైనా ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు అందరినీ ఎదిరించి లవ్ మ్యారేజ్ చేయాలంటే గట్స్ ఉండాలరా. ఈ అభిరామ్కి ఉన్నవే అవి గట్స్. సండి చెప్పరా, ఇంకా నన్ను బుక్ చేయలేదేంటా అని చూస్తాను, చెప్పు. అబ్బే అదేం లేదురా, ఇప్పుడు శ్వేతని ఉదయని మీ ఇంట్లో ఇవాళ నైట్ నువ్వు దాస్తే చాలు. హోమ్ మినిస్టర్ ఎలాగో మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నీ మీ డౌటే రాదు. వర్కౌట్ అవుతా? ఇప్పుడే సాని గారి ఇంటికి వచ్చాము. హాయ్ గైస్. హాయ్ అండి. ఒరే శాండీ, శ్రీనాథ్ అంకుల్ ఇంట్లో పార్టీకి వెళ్తున్నా, నువ్వు కూడా రాకూడదు? అమ్మో, 100 రూపాయలతో జీవితం ఎలా స్టార్ట్ చేశారో చాటపడతంతో చంపేస్తారు నా వాళ్ళ. అబ్బా సరే సరే, అనవసరంగా అడిగాను. అబ్బా 10 గంటల వరకు పక్క మీద నుంచి లేవరు, 6 గంటలకు లేచేం చేస్తారా? కేబీఆర్ పార్క్ బర్డ్స్ వాచింగ్. ఓ, వాడికి ఎలాగో జాబ్ రాదని డిసైడ్ అయ్యి ఇలా పెట్టలు పట్టుకుందామని ఫిక్స్ అయ్యాడు. కోపి జాకెట్. హే థ్యాంక్ యూ, వెళ్దామా? ఓకే ఓకే గైస్, లెట్స్ గో. సీ యు గైస్, ఎంజాయ్. బై బై. కోపి. హే వసు. కోపి, నీకు స్మాల్ కమింగ్ కమింగ్ సజెషన్. ఏంటి? ఏం లేదు, రన్ రను నీ స్లీవ్స్ పొట్టైపోతున్నట్టు ఉన్నాయి. ఇది మా ఆయన అంటే వింటాను, నువ్వు చెప్తే కాదు. గోపి నీకు చెప్పేది అరే లేక మనతో స్పెషల్ రికమెండేషన్ పెట్టించారు. ఏంటి గోపి, నిజమేనా? ఏంటి నిజమేనా? వాడేదో గొడవ పెట్టేస్తే నువ్వు నమ్మేటమే. ఎలాంటి కొడుకుని పెంచారు? వాడు నీ పెంపకం. హే గైస్, ఇద్దరు అంత టెన్షన్ పడతారు, నేనేగా శ్వేత. ఐ షూర్? అఫ్ కోర్స్ రా, నాకోసం ఇల్లు వదిలేసి వచ్చాక కూడా అర్థం కావట్లేదా? మా డాడీ ఎంత టెన్షన్ పెడతారు, స్టేట్ని ఇంకెంత టెన్షన్ పెడతారు తలుచుకుంటే నేను చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ పడద్దు, అంత బాగానే ఉంటుంది. ఓకే, మీరు జాగ్రత్త, రిలాక్స్. ఐల్ సీ యూ అగైన్. ఐ లవ్ యూ చెప్పలేదని ఆడపిల్ల గొంతు కోసినోడు దొరికాడా? దొరికాడు సార్, కానీ ఎన్కౌంటర్లో పోయాడు అంతేగా? అవును సార, ఏం గొడవలు అవుతాయోనని టెన్షన్గా ఉంది. వాడిని పట్టుకోకపోయినా గొడవే, వాడు దోరికి పైకి పోయినా గొడవే. ఎవరికో భయపడి అలాంటి బద్మాషుల్ని వదలొద్దు. ప్రేమ పేరు చెప్తే స్టేట్ మొత్తం కుర్రాళ్ళు పోసుకోవాలి. అర్థమైందా? ఓకే సార్. అరే రా సందీప్ రా, ఎంతసేపు అంతే నువ్వు వచ్చి చూడలేదు? అమెరికాలో జాబ్ కొట్టేసేవాడు కదా, కంగ్రాట్స్. డాడీ చెప్పారు కూర్చో. ఈ హ్యాపీ అకేషన్లో కూల్గా ఉంటుంది, బియర్ లాగించు. నో థ్యాంక్స్ అంకుల్. అదే ఎం మర్యాద అంటే, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అవును శ్వేత ఇక్కడ? ఓ, మీరిద్దరు కలిసి రాలేదా? శ్వేత ఇక్కడ రాదు అంకుల్. ఏమంటున్నావు? మనం కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పర్లేదు చెప్పు. శ్వేత నా ఫ్రెండ్ ఉదయతో లేచి. నేనెవరో తెలుసుగా, తెలుసుగా. ఎక్కడ్రా శ్వేత, ఎక్కడ్రా చెప్పు. శ్వేత ఉదయతోనే ఉంది అంకుల్. రే, ఒక్కసారి కేసులో ఇరికిస్తే నీ కెరీర్ మొత్తం కథం. నాకు ఆ సంగతి తెలుసు అంకుల్, అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఒక ఫాదర్గా మీ బాధ ఆవేశం కరెక్టే. ఒక హోమ్ మినిస్టర్గా మీరు తలుచుకుంటే మీ నెట్వర్క్తో శ్వేత ఎక్కడ ఉందో కనిపెట్టి తీసుకురాగలరు. పెళ్ళి అయిపోయినా మళ్ళీ పెళ్లి చేస్తారు, ఉదయ్ నైట్ టెరిస్ట్ అకౌంట్లోనో ఎన్కౌంటర్ చేస్తారు, అంతే కదా? కరెక్ట్గా చెప్పాను. నీకున్నంత కామన్ సెన్స్ కూడా మీ ఫ్రెండ్కి లేదంటరా? పోయి నేనేంటో, నా పవర్ ఏంటో వాళ్ళకి చెప్పు. మీ పవర్ ఏంటో వాళ్ళకి చెప్పే ముందు వాళ్ళ ప్రేమ పవర్ ఏంటో మీకు తెలియాలి. ఏంటో నేను కొత్తగా తెలుసుకునేది? శ్వేత ఉదయ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడానికి మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని ఏమీ ఉపయోగించక్కర్లేదు. ఉదయ్ అలాంటివాడో తెలుసుకోవడానికి మీ ఇంటెలిజెన్స్ ఉపయోగించండి చాలు. ఒక్కసారి మా వయసు దాటొచ్చింది మీరు, మళ్ళీ ఒకసారి మా వయసుకి వెళ్ళి ఆలోచించండి. నన్ను టైం మెషిన్ ఎక్కించడానికి వచ్చావు, చంపేస్తాను కొడుకు. ఈ
ఈ భూమి మీద పుట్టిన దేన్నైనా చంపేయచ్చు, కానీ మనసులో పుట్టిన ప్రేమను మాత్రం ఈ భూమి మీద పుట్టినోడే కాదు కదా, ఆకాశంలో ఉన్నోడు కూడా ఏం చేయలేడు. ఇంకా తుప్పడుతుంది, నిద్రపోతున్నాడా? రాత్రి నుంచి రాలేదురా, అదే టెన్షన్. శాండీ ఏంటి రా, ఇంత రే కార్ కూడా తెచ్చాడు రా, లెట్స్ గో లెట్స్ గో, కమ్ ఫాస్ట్. మై గాడ్, హోమ్ మినిస్టర్ అంకుల్. నువ్వే నా పెళ్లి పెద్దవి సార్. బాయ్, నేను యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజాత్తైక్యం. భగవంతుడు తనకు తాను శాస్త్రి గారు వెళ్ళిపోతే పుస్తకం చూసి చదవను, కానీ తప్పు తప్పుగా చెప్పద్దు. నే తప్పు చదవడమేమి, కుర్రాళ్ళకి తెలుగు చదవడం రాదు, రాయడం రాదు, తెగులు పట్టించారు. పెద్ద భగవద్గీత చెప్పడానికి వచ్చాడు. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మన సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం, అది మ్యాటర్, అది సుజాతహ్యం కాదు, సుజామ్యహం. అవునమ్మా, ఇవాళ మార్నింగ్ డోస్ మెడిసిన్ తీసుకున్నావా? అయ్యో లేదురా. చూసావా, రోజు రోజుకి ముసలి గజ్జిని అయిపోతున్నావు, అన్నీ నేనే గుర్చేయాల్సి వస్తుంది. లే తీసుకో. ఇది చూడు గోపి, ఇందులో ఇద్దరు ఉన్నారు. గుడ్ మార్నింగ్. వాడికి నచ్చుతుందా? హే గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దునే ఫోటోలు ఎగ్జిబిషన్ పెట్టారా? ఏ ఫోటో పోస్టర్ వేద్దామా అని రైట్. సడన్ గా నా పబ్లిసిటీ మీద ఎంత ఫోకస్ పెట్టారండి. సండి, వీళ్ళలో నీకెవరు బాగా క్లోజ్రా? క్లోజా? ఒక్కరితో క్లోజ్గా ఉంటే మిగిలిన వాళ్ళు సింపుల్గా చంపేస్తారు, అందుకే అందరితోనూ బాగా క్లోజ్. అంతమంది అంటే కష్టం కదరా, ఎవరో ఒక్కరితోనే క్లోజ్గా ఉండాలి. అలా చెప్పి వాడికి ఏం అర్థమవుతుంది గోపి? ఏం లేదురా, నువ్వు వచ్చే నెల అమెరికాకి వెళ్ళిపోతున్నావు, జాబ్లో జాయిన్ అవుతావు, ఐదేళ్ల వరకు తిరిగి రావు, అందుకే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. బాగుంది, గుడ్ ఐడియా. నేను పెళ్లికి రెడీ. అరే వీడిని పెళ్లి కొప్పించడానికి నా ప్రాణాలు పోతాయి అనుకున్నాను గోపి, ఇంత ఈజీగా ఒప్పుకుంటాను అనుకోలేదు. అమెరికాలో ఒక్కడే ఉండాలంటే నాకు బోరేగా. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఐడియా. అయితే వీళ్ళలో నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం. అదా ఈ ఫోటోల ఎగ్జిబిషన్ సంగతి, వాళ్ళందరూ నాకు జస్ట్ ఫ్రెండ్స్, అసలు నాకు లవరో లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఏంటి ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదా? అయ్యో మరి నీకు పెళ్ళలో అవుతుందిరా? అదేమన్నా ఇంటర్నేషనల్ ప్రాబ్లమా? మీరే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయండి, నేను చేసుకుంటాను. ఏమంటున్నా? అమ్మాయిని మీరే సెలెక్ట్ చేయండి, నేను చేసుకుంటాను. ఏంటండి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? వసు ఈజ్ లయింగ్. ఇందులో ఏదో గోల్మాల్ ఉంది చూడు. ఎప్పుడు పార్టీలు పబ్బులు అంటూ తిరిగే వీడికి గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? నాకెక్కడో కొడుతోంది. అరే ప్రామిస్ డాడీ, పబ్బులకి వెళ్ళినంత మాత్రాన గర్ల్ ఫ్రెండ్ అన్నట్ట? అరే నాకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదా ఏంటి? కానీ ఇంతవరకు నేను చూసి పడిపోయింది అమ్మాయి నాకైతే తగలలేదు, సో మీరు చూసిన అమ్మాయినే చేసుకుందాం ఫిక్స్ అయ్యాను. నువ్వు ఏ కాలంలో పుట్టావురా? ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే నేను మీ నాన్న ప్రేమించుకుని ఇంట్లో నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నాను. అలాంటిది నువ్వు ఈ ఫాస్ట్ జనరేషన్ లో పుట్టి కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఫాస్ట్ జనరేషన్ అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదా? ఎందుకురా, లైఫ్ లాంగ్ మమ్మల్ని తిట్టడానికే. వసు గుర్తుందా, లాస్ట్ టైం వీడి బర్త్డే కో షర్ట్ తీసుకొచ్చిస్తే మన మొహాన విసిరి కొట్టాడు. మేము తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్టే నచ్చినప్పుడు ఇప్పుడు మేము తీసుకొచ్చే లైఫ్ టైం గిఫ్ట్ నచ్చుతుందా? మీరు చెప్పేది కరెక్టే, మీకు లేటెస్ట్ ఫ్యాషన్ గురించి తెలీదు, లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలీదు. బో, కానీ సెల్ ఫోన్ షర్ట్ అయితే ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేదంటే పక్కన పడేయచ్చు. కానీ లైఫ్ పార్ట్నర్ అలా కాదు కదా, సెలెక్షన్ అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఆ సెలెక్షన్ అప్పుడు నేను ఎక్కడ తప్పు చేస్తానో టెన్షన్ ఉండే ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. సో ద రెస్పాన్సిబిలిటీ ఇస్ యోర్స్. కొంపతీసి మమ్మల్ని ఇద్దరిని చూసి చస్తే లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యావా ఏంటి? అవునరా, మా మ్యారీడ్ లైఫ్ గురించి నీ ఒపీనియన్ ఏంట్రా? నేను 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు అనుకుంటాను ఒక రాత్రి చపాతి గుండ్రంగా రాలేదన్న కోపంతో నువ్వు మమ్మీ మొహాన్ని విసిరికొట్టావు.
మమ్మీ ఏమైనా తక్కువ తినిందా? గరిట్టిసి నీ మోహన విసిరుగొట్టింది, పెద్ద గొడవైపోయింది. ఇరాక్ యుద్ధాన్ని ఇంట్లోనే చూపించేశారు. ఆ రోజు రాత్రి నాకు సింధు అక్కకి నిద్రే పట్టలేదు. ఏం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటూ పొద్దునే హాల్లోకి వచ్చి చూస్తే షాక్. అసలు సీనే వేరు. ఇద్దరికి అసలు గొడవే జరిగినట్టు చాలా జాలీగా సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నారు. మీరు అసలు ఏం మాట్లాడుకున్నారు, ఎలా కాంప్రమైజ్ అయ్యారు ఇప్పటికీ నాకు అర్థం కాదు. అలా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడ్డా నేను చూసిన కపుల్స్లో మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ నేనైతే అక్కడ చూడలేదు. గ్రేట్ కంపాటబిలిటీ. నాకు అలాగే ఉండాలి ఉంది. మరేమైందిరా, నాలా ఏ రాజకుమారిను లేపుకొస్తావు అనుకుంటే మా నెత్తిన ఈ బరువు పెట్టావు. నువ్వంటే మమ్మీని ఏదో మాయ చేసి పాడేశావు. లవ్ ఇస్ బ్లైండ్, కాకి ముక్కకి దొండ పండు అన్నట్టు. అయినా నీ అంత టాలెంట్ నాకు ఎక్కడది గోపి. పైగా వసూకి ఆ రోజుల్లో నా లాంటి బ్రదర్స్ ఉండుంటే మక్కిల్లర కొట్టి సెట్ చేసావా. మరైతే ఇప్పుడు రారా, మీ అమ్మని లేపుకుపోయాడు కొడుతువు గాని. ఆ రోజు నేను అలా చేశాను కాబట్టి ఈ రోజు నువ్వంటూ ఇలా భూమి మీద పడి నన్నే. ఎవరయ్యా మీరు, అక్కడే ఉండిపోయారు? రాహుకాలం వెళ్తే గానీ మా బాస్ కారులోంచి కాలు కింద పెట్టరు. ఓహో, రాహుకాలం వెళ్ళిపోయింది. ఎవరది? ఓ బామ్మ, నువ్వెప్పుడు బాధ్యత అన్నిస్తున్నావు? ఏంటి అదే, నువ్వెప్పుడు చచ్చిపోతావని డాక్టర్ చెప్పారు? నేను రేపో మాపో చచ్చిపోతాను. నేను బతికుండగానే నా మనవడు పెళ్లి చూడాలని ఫిట్టింగ్ పెట్టావు. అబ్బో అబ్బో, ఏం చెప్పారు బాసు? ఎక్స్పీరియన్స్ రా, ఎక్స్పీరియన్స్. ఐ నో దిస్ వరల్డ్ పీపుల్ సైకాలజీ. ఫేస్ చూసి కేసు ఎమర్జెన్సీ చెప్పేయగలను రా. పెళ్లి చూడటం, నువ్వు పోవటం ఆప్ట్ టైమ్ లో జరిపించే బాధ్యత నాది. ఏం కూసావరా, పళ్ళు రాలతాయి. డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కావాలంటే 1 మంత్ టైం తీసుకో, 2 నెలల టైం తీసుకో, 1 సంవత్సరం టైం తీసుకో. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. దట్ ఈస్ దిలీప్ రాజా. ఎవడ్రా ఈ వెధవా? మ్యారేజ్ కనెక్షన్స్ ఇచ్చే దిలీప్ రాజా. పెళ్ళెవరికి? ఈ యంగ్ చాప్కే. ఏజ్ ఎక్కువైనా పర్లేదు, మేనేజ్ చేస్తా. కాదు, ఈ ముసలాయన కొడుక్కి. ఓ, కొంపతీసి పెళ్లి కొడుకు ఇలాగే ఉంటాడా ఏంటి? కమిషన్ ఎక్కువ అవుతుంది. మావాడు బంగారం. అంటే మీ ఫీచర్స్ అన్నమాట. బంగారం లాంటి కొడుకు అంటున్నారు కాబట్టి వజ్రం లాంటి సంబంధం చూద్దాం. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది? ఆల్రెడీ 10,000 మ్యారేజ్ చేశాను. ఇంకో 5 ఇయర్స్ లో 100,000 మ్యారేజ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కుదాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఆ గిన్నెలు ఇస్తాను. గిన్నిస్ బుక్ మీద కన్నా గిన్నెల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటా. ఇంతకి మీకు పెళ్ళైందా? కరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం ఉన్న టైంకి ఏం జరిగింది? మా బాసు పక్కా ప్రొఫెషనల్. మంచి కమిషన్ ఆఫర్ వస్తే అదే పందిట్లో వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయిస్తారు. ఇంకా డీటెయిల్స్ చెప్పరా? షట్ అప్. ఓ, అర్థమైంది. మేడం బ్రేక్ఫాస్ట్ చాలా వర్స్ట్ గా ఉంది. అందుకే కొడుకు పెళ్లి చేసి ఓవెల్ లాంటి కోడల్ని తీసుకొచ్చి హెల్దీ ఫుడ్ తినాలి, అంతే కదా? మాకు కావాల్సింది కోడలు, వంట మంచి కాదు. పెళ్లి సంబంధాల విషయంలో మీ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చిన్న టెస్ట్ కండక్ట్ చేశా. సార్ కొంచెం ఉప్మా ప్లీజ్. క్విక్ మ్యారేజా? అది కూడా తెలీదా? ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు, వెబ్ కామ్ లో నిశ్చితార్థం, ఫ్లైట్ లో మ్యారేజ్, ఆకాశంలో పెళ్లి అన్నమాట. ప్రెస్, టీవీలు, పబ్లిసిటీ ఫ్రీ. ఆకాశంలో పెళ్ళ? ఓహో, ఆకాశంలో పెళ్ళి అంటే మీకు ఇష్టం లేదా? పోనీ నీళ్ళలో చేసుకుంది కానీ. బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రం, ముస్లింది. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ దిలీప్? నీళ్ళల్లో పెళ్ళే? ఓకే, మీకు నీళ్ళలో కూడా ఇష్టం లేదనుకుంటా. విల్ గో ఫర్ బెటర్ చాయిస్. శ్మశానంలో చేసుకుందాం. అగ్ని సాక్షిగానే కాకుండా ఆత్మల సాక్షిగా కూడా పెళ్ళి అవుతుంది. దానివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. పెళ్ళైన తర్వాత పెళ్ళాం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏమీ భయం ఉండదు. మిస్టర్ దిలీప్ రాజా, పెళ్ళి ఎక్కడ చేయాలో మేము చెప్తాం, జస్ట్ అమ్మాయిని చూపిస్తే చాలు. ఓకే ఓకే, మీకు ఆ మాత్రం క్లారిటీ ఉంటే క్లియర్ గా ఆడేసుకుంటా. ప్లీజ్ లుక్ ఎట్ దట్. యు జస్ట్ బీక్ అప్. హే హే, క్లోజ్ దట్ వన్. వాట్ ది హెల్ ఇస్ జీ 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 వీళ్ళ? జస్ట్ వెయిట్. అందుకే ఫర్ దిస్ రీజన్ ఫోటోలు ఎప్పుడు పేరెంట్స్ చూపించను, డైరెక్ట్ గా పెళ్లి కొడుకులుగా చూపిస్తాను. వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? గంట సేపులో పెళ్లి సెట్ చేస్తారా మరి డిస్కనెక్ట్ చేయడానికి? వెరీ గుడ్, దిస్ ఈస్ ది కరెక్ట్ వాయిస్ ఆఫ్ ది యూత్. కనెక్షన్ గురించి చెప్పారా లేదు, డిస్కనెక్షన్ గురించి అడిగాడు. అదంతా హాఫ్ అన్ అవర్. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, సెపరేషన్ స్పెషలిస్ట్. నా క్లయింట్స్ కి 25% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీ పంచభూతాలు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్, యు గాట్ మై పల్స్. గాల, నీరా, నిప్పా, మట్ట ఏం కావాలి? మీరు డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయటువంటి? వాట్ ఆర్ యు టాకింగ్? మరి ఏ భూతం సాక్షిగా ఏ భూతాల్లో కలిసిపోతారో మీరే డిసైడ్ చేయాలి. భూతాల్లో నేను కలవడం ఏంటయ్యా? ఐఎమ్ స్టిల్ బ్యాచులర్, అన్మ్యారీడ్ ఆల్సో. అయితే ఏడ్చేవాళ్ళు కూడా లేరనమాట, ఇమ్మీడియట్ గా వేసేయచ్చు.
రాత్రి. ఓకే, సీ యు. ఓకే, బై. గాడ్. హలో. ఐ జస్ట్ జాయిన్ యు. సారీ, 15 మినిట్స్ లేట్. యా. డాడ్. అమ్మా, ఒక్క నిమిషం. ఇద్దరిలో రండి. సీ ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లేట్. ఆఫీస్ కి లేట్ అయినా పర్లేదు. రండి. చెప్పు 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 చెప్పు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. అమ్మా, ప్లీజ్ రిలాక్స్. ఐ జస్ట్ కాల్ యు. ఏంటమ్మా ఇది, ఇలా సంబంధాలు చూస్తున్నారా? ఇలా అయితే ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేసి జాబ్ సంపాదించుకున్నాను, చాటింగ్ చేసి ఒక వైఫ్ని సెట్ చేసుకోలేనా? ఇలా కాదు, సంబంధాలు మీరే పర్సనల్గా చూడండి. లైఫ్లో మనకి పుట్టడం తెలియదు, పోవడం తెలియదు. మనం తెలిసి చేసుకునే ఒకే ఒక వేడుక, పెళ్ళి. ఆ సంతోషాన్ని, ఆ పండగనే మనం మిస్ కాకూడదు. ప్లీజ్. గోపి, 30 ఏళ్ల క్రితం మనం మన పేరెంట్స్కి ఇవ్వలేని గౌరవాన్ని, అవకాశాన్ని వీడు మనకిచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. లవ్ లో ఫెయిల్ అయితే దేవదాస్ లవ్ అవుతారని తెలుసు, కానీ మీ లవ్ సక్సెస్ అయినా కూడా ఈ వీర తాగడేంట్రా? వీడేంటి, నాకు కూడా మందు కొట్టాలనిపిస్తుంది. పెళ్లికి ముందు మీ టేస్ట్లు కలిస్తే ఏంటో అనుకున్నాను. ఇదా షడా? అరే, ఏమైందిరా? అయ్యింది మాకు కాదురా, నీకే. రే, వీడేం చేస్తున్నాడు తెలుసా? ఏముంది, మరొడి మధ్య బాగా మందు తగ్గించేశాడు, అదే కదా. నోరు మూసుకోండి రా. సాండీ, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడంట. పెళ్ళి నాకైతే షాక్లు, మీకేంట్రా? అసలు నీ లవ్ మ్యారేజ్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టినా తెలుసా? ఏ సీఎం కూతురునో పీఎం కూతురునో లేపుకొస్తావని బాంబ్ బ్లాస్ట్లు, చేసులు, అసలు నీ పెళ్ళికి చాలా ప్లాన్ చేశాను రా. రే సాండి, నీకోసం ఇంత మంది మనం పని చేసిపోతుంటే నువ్వేంట్రా ఎవరికి దొరికినట్టు అరేంజ్ మ్యారేజ్? లవ్ లో ఉండే థ్రిల్ ఎంత మిస్ అవుతావో నీకు ఇప్పుడు తెలియదురా. లవ్ అంటే థ్రిల్ కాదు, అదో గ్రేట్ ఫీలింగ్. ఊరికే మోసగండి రా. నా ఉద్దేశంలో ఇద్దరు ఒకేసారి ఇష్టపడితేనే ఇట్స్ లవ్. ఇదేమైనా యాక్సిడెంటా? ఒకేసారి రెండు బండ్లు కుట్టుకోవడానికి ఫస్ట్ నువ్వు ఎవరినైనా ఒకరిని లైక్ చేయరా, ఆ తర్వాత అదే లవ్గా మారిపోతుంది. అచ్చే, ఇప్పుడు ఏదో ప్రేమించాలి కదా అని నేను ప్రేమించలేను, నాకు ఆ ఫీలింగ్ కలగాలి. వన్ బియర్ ప్లీజ్. మంచి ఫిగర్ చూస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది, కానీ లవ్ అని మాత్రం అనిపించట్లేదు. అసలు లవ్ మ్యారేజ్ వల్ల ఎన్ని అడ్వాంటేజ్ తెలుసా? పెళ్ళానికి ఎక్కడ డ్రెస్ నచ్చుందో ముందే తెలుస్తుంది, మొగుడికి ఎక్కువ ఇష్టము పెళ్లి కాకముందే పట్టవచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్లో ఇవన్నీ ఉండవు కదరా, చేసుకుని ఏం సుఖపడదామని. కరెక్టే, అసలు ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదే. ఇలా కమిట్ అయితే తగ్గిపోతున్నాను. మీ పేరెంట్స్ లవ్ మ్యారేజ్గా? మీ మదర్ ఫాదర్ కాదు? అరేంజ్డా. మరి మీ మదర్ ఫాదర్ మధ్యన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు గొడవ పడి కొట్టుకోవట్లేదా? లైఫ్ అంతా ఫుల్ ప్రాబ్లమ్స్గా లేదా? చెప్పండి. రే, మమ్మల్ని చూస్తే తెలియట్లేదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు? యా, దే ఆర్ హ్యాపీ. అది నన్ను చూస్తే తెలియడం లేదా మా పేరెంట్స్ ఎంత సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్? అరే అంతేందుకురా, మా అక్క బావలు కూడా లవ్ మ్యారేజే. అందుకే మీ అందరికంటే లవ్ మ్యారేజెస్ అంటే నాకే ఎక్కువ గౌరవం, ఇష్టం కూడా. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కలిసే వాళ్ళు కలుసుకుంటున్నారు, విడిపోయేవాళ్ళు విడిపోతున్నారు. ప్రాబ్లము పెళ్లి చేసుకునే పద్ధతిలో కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, ప్రేమించిన అమ్మాయి దొరకడంలో. మరైతే ప్రేమించరా? నాకు మాత్రం ప్రేమించాలని ఉండదా ఏంటి? కానీ ఇంతవరకు ఆ మ్యాజిక్ ఫీలింగ్ నాకైతే కలగలేదు. అందుకే నా డేస్ బాగా తెలిసిన మా పేరెంట్స్కే ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేశాను. తల్లి, నేను ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను, నేను లవ్ కోసం ఏమైనా చేస్తాను. నేను ప్రేమలో పడాలే కానీ ఏ ఏజ్ వరకే వెళ్తాను. కండిషన్ రా, మీ బావగారికి ప్రమోషన్ వస్తే నువ్వు 7 కొండలో నడుచుకుంటూ వెళ్ళి గుండు పట్టించుకోవాలి, ఓకేనా? పెళ్లికే రెడీ అయినా గుండుకు రెడీ అవ్వలేనా? ఉందా ఫోటో? ఏంటి కాబోయే పిల్ల ఫోటో చూడడానికి ఇంత సాక్రిఫైసా? ఓ మై గాడ్, గుండుతో నేను చూడలేం కానీ చూడు.
తీసుకో తీసుకో. ఫోటో చూడబోతే ఏంటి? చూసినా అమ్మాయి మొహం ముక్కు ఇవే కదా తెలిసేది. డెఫినెట్లీ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంటారు. ఊరే నాన్న, నీకు దండం పెడతాను. షాక్ల మీద షాక్లు ఇచ్చేస్తున్నావేంట్రా? ఒకసారి అమ్మాయి ఫోటో చూడు. చూడండి, నీకు పుణ్యం ఉంటుంది, టెన్షన్ పెట్టకు. అమ్మాయిని చూడరా, చూడు చూడు. అమ్మమ్మ పద్ధతి ప్రకారం అయితే అసలు అమ్మాయిని ఎప్పుడు చూడాలి? శాస్త్రం ప్రకారం అయితే మా అమ్మమ్మని మా తాతయ్య పెళ్లి పీటల మీదే చూశాడంట. అద్దరింది ఐడియా, నేను అప్పుడే చూస్తాను. ఈ ఫోటోలో పెళ్లిలా నా పెళ్లి జరగాలి. ఏంటేంటి, మా అమ్మమ్మ పెళ్లిలాగా నువ్వు అడుగుతుంది? 100 ఏళ్ల క్రితం పెళ్లి, 16 రోజుల పెళ్లి పండుగ, అందులో 5 రోజుల పెళ్లి. అమ్మమ్మ పెళ్లి ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, అన్నయ్యలు అక్కయ్యలు, పిన్నమ్మలు బాబాయిలు, మేనత్తలు మేనమావలు, ఆహా ఎంత వైభవంగా జరిగేదనట. ఒక్కరోజు రావడమే కష్టం, అలాంటిది 5 రోజులు వచ్చి ఉండాలంటే ఇంపాసిబుల్ రా. ఓకే, అమెరికాలో ఏదో ఒక అమ్మాయికి రింగ్ తొడిగి కుదు పెట్టాను, దెబ్బకి పెళ్ళి అయిపోతా. చిచిచి వద్దులే, నువ్వు కోరుకున్నట్లే 5 రోజులు పెళ్లి చేసేద్దాం, లేకపోతే ముద్దు పెట్టేస్తాడు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగారంటే ఏంటో అనుకున్నాను, పెద్దోడైనా వాడి ఇంకా అన్నిటికీ అడ్డమే తిరుగుతున్నాడు. ఇది నా చిన్నప్పటి స్టైల్ రా, ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాడిని. నువ్వు అదే చేస్తున్నావు, కాస్త ట్రెండీగా. వదిరా రండి రండి. ఏం వదిరా, సెంచరీకి దగ్గర అవుతున్నా ఇంకా దుక్కలా ఉన్నారే, ఏంటి మీ ఆరోగ్య రహస్యం? నా మనవడు 3 పూటలా మందిస్తాడు, అదే సీక్రెట్. అదే ముందురా, మాకు కూడా కాస్త ఇస్తే. ఇదిగో అమ్మయ్యా, మీరు వచ్చేసారు. పెళ్లి చుట్టాలు అందరూ రావాలంటాడు, ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటయ్యా మొంగు పట్టు, నాకు తెలిసిన అడ్రస్లన్నీ అమ్మకి ఇచ్చేశాను, వాళ్ళు తెగ తిరుగుతున్నారు. అసలు నేనే హాఫ్ డే పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకున్నాను, ఇక 1 వారం రోజులు సెలవు పెట్టి ఎవరైనా వేరే వాళ్ళ పెళ్లికి వెళ్తారా? నాకు అదంతా అనవసరం, అందరు వస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే క్యాన్సిల్. అల్లు అర్జును లాగా ఈ జనరేషన్ స్పీడ్తో దూసుకుపోతాం అనుకున్నాను, కానీ అల్లు రామలింగే గారు లాగా పద్ధతిగా ప్లాన్ చేస్తాం అనుకోలేదురా. మా ఫ్రెండ్స్ కూడా ఇదే గోళ. అసలు మీ యూత్కి ఇదే పోయే కాలం రా? పోయే కాలం కాదు బావా, తిరిగి వచ్చిన కాలం. సింపుల్గా చెప్పాలంటే రీసైక్లింగ్. జీవితం ఎలా ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికి అలా రావాల్సిందే. బామ్మా ఈ కూల్ డ్రింక్ తీసుకో.
కబుర్లలో పడి సాయంత్రం నుంచి కాఫీ కూడా తాగలేదు. నేనంటే ఎంత అపేక్షరా బాబు నీకు. వచ్చిన్నాడు వరాల చుట్టం, మర్నాడు మాట చుట్టం, మూడో నాడు మురికి చుట్టంలా చూస్తారనుకున్నాను రా. మా గురించి ఎందుకు అంత బ్యాడ్గా అనుకున్నారు? నువ్వు కొంచెం కనీసం ఆలి చుట్టాలని అరుగుల మీద, మగడ చుట్టాలని మంచాల కింద ఉంచుతారేమోనని భయపడ్డా. కానీ వసుందరికి ఆ తేడా ఏ లేదు. ఏంటి మా గురించి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారా? కంగారు పడగరా, సరదాగా సామెతలు వదులుతున్నారు చూడు. అవునా? ఇంకి పెళ్లి సుబ్బితావుకు వచ్చిందంటే ఇదే సందీప్. నీ పెళ్లి పేరు చెప్పి మీ రాధత్త 25,000 అంటానికే చాలా అంటారు. చావిచారం లేని కూర చట్టి నిండా, సరసం తెలిని మొగుడు మంచం నిండా అన్నారు. ఆయన మేనత్త కొడుకని చేసుకున్నా. ఉండ్రాలో పిండి వెంటేనా, మేనత్త కొడుకో మూడేనా అన్నారు. పండగనాడు కూడా పాత మగడేనా అన్నట్టు. ఇది వినండి, వెనకటి ఒక సుకుమారి గర్భాధానం ఉంటే ఏదో గారెలు తినడం అనుకున్నాను, కానీ ఇలా ఒళ్ళు తినే పని అనుకోలేదు. మరో ప్రబుద్ధుడు శోభనానికి రారా అంటే నాకు తీరిక లేదు. నేనున్నట్టే అనుకుని మీరే ఆ పని అవుట్సోర్సింగ్ అనమాట. వీడితో ఇంకోడు ఉన్నాడు, శుభం పలకర పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండి ఎక్కడ తెచ్చిందన. సరసం ఎరుగుని బావని శోభనానికి వస్తావా అని అడిగితే మరదలా మరదల నాకేంటి లాభం అన్నట్ట. నేను అలా అనలేదు. వాళ్ళ ఎందుకంటావు? వాళ్ళు చేస్తే మేము మా కుదురు వరుస కాదని ఉంటావు. కాదస్తమ్మడు చెప్తే వెండి గెలితే ఏడుస్తాడని. సామెతల పేద నన్ను గెలద్దు. నాకు ఒక సామెతే తెలుసు, మరేం అనుకోకండి. పొగుళ్ళు కొట్టి పొగసాలకి ఎక్కడ వంటి ఇదే మరి. మా ఆవిడ గురించి చెప్పారా, సామెత చెప్పారా? ఏమండోయ్, సామెతలు అనేది మన జీవితాల నుంచి వచ్చినవేనండి. బాబాయ్, పెళ్లిలో అరుంధతిని చూస్తే ఇలాంటి అర్థాంతరం డౌట్లు రావు. అరుంధతిని వాడెక్కడ చూశాడు? అరుంధతి కనిపించిందా పెళ్లి కొడక అంటే? అరుంధతి కనిపించలేదు, 60,000 అప్పు కనిపించింది. ఈ విషయంలో బాబాయ్ గారు నేను చాలా లక్కీ, నాకు 25,000 కనపడింది. ఆ 25,000 మా నాన్నవేగా. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు పెళ్ళిళ్ళు ఇలా నవ్వులతో కలకలలాడుతుండాలి. అవును, కబుర్లతో కడుపు నిండుతుందా ఏంటి? సండి, మమ్మీ డాడీ ఇంకా అమ్మాయి వాళ్ళ ఊరి నుంచి రాలేదేంట్రా? వస్తారులేవే పిల్లలు, రండి రండి. ఇట్స్ టైం టు ఈట్, కమ్ కమ్ కమ్. రే పెళ్లి కొడక, ఈ వీసా రెడీ అని ఫోన్ వచ్చింది. ఇక నువ్వు తాళి కట్టడం, పెళ్లి కూతురుతో చెక్కేయడం. డన్? డన్. అక్క టెన్షన్ పడకే, అమ్మాయిలు వచ్చారు. ఏ సాండీ. డాడీ. ఇదేంట్రా అన్నీ ఇలా అవుతున్నాయి? ఏమైంది? నువ్వెలాగూ అమ్మాయిని చూడనన్నావు. సరే, అమ్మాయికైనా నీ ఫోటో చూపిద్దామని వెళ్ళాం. ఏమైంది? ఆ అమ్మాయికి నా ఫేస్ నచ్చలేదా? చెప్పు. పర్లేదు, మనమేం పెద్ద అందగలం ఏం కాదు కదా. ఏ, నువ్వు ఇలా ఫోటో చూడకుండానే పెళ్లి చేసుకుంటానన్నావని చెప్పాం. అయితే నేను చూడను, పెళ్లి పెట్ల మీదే చూస్తానంది. హాయ్ హాయ్, వెయిట్ ఫర్ ఈచ్ అదర్. గంతక తగ్గ బొంత. ముందు ముందు ఏం వినాల్సి వస్తుందో. ఇప్పటిదాకా వీడొక్కడే మనకి, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తేడాయే. ఈ రోజుల్లో అలాన్న పిల్లవరు విడ్డూరంగా ఉంది. విడ్డూరాల పెళ్లికి వచ్చినట్టుగానే ఉందమ్మా. ఏమమ్మా, అంతా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంట్లో మీ అబ్బాయి అరేంజ్ మ్యారేజ్ అంటాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లికి సిద్ధపడ్డాం. అంతా విడ్డూరంగానే ఉంది. వసుందరక్క, ఎక్కడ ఆ పిల్ల ఫోటో? ఆ అమ్మాయిని మాకైనా చూపిస్తావా? అబ్బా ఆశ, నా కొడుకు లేని తొందర మీకెందుకు? వాడితో పాటు మీరందరూ పెళ్లి పీట్ల మీద చూడాల్సిందే. ఇప్పుడు పెళ్లిలో మంచి థ్రిల్ ఉంటుంది. ఐదు రోజుల పెళ్లి, అమ్మండి పెళ్లి, తొలి చూపులే నేను తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి, రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. పడుతో కళ్ళకే కొండల దడలు
పలుకున వధునా గుమ్మడి పూలో కులికినొకటి అది మంచు ముత్యమా మనవధురత్నమా
తాతగారు ఆ తాంబూలాలు అవి రెడీ చేయించారు కదా, ఎక్కడ పెట్టించారు? అవి ఇప్పుడు కావాలంటే అర్జెంట్గా తెప్పించండి. అలాగే అన్ని కళ్ళు తెప్పించాయి. బాబు ఈ ధర్మత్రాడు ఈ మంత్రం చెబుతూ అమ్మాయిని అడుగు మూడే అబ్బా, భగవద్గీత అనే టీకా టిప్పణితో చెప్పేసిన వాడివి. నీకు తెలియని సంస్కృతమా బాబు? ఏదో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం కాబట్టి స్కోరింగ్ కోసం అదొకటే బట్టి పట్టాను. నేను చేసే మంచి పనుల్లో నాతో పాటు నడుం కట్టు అని నడుంకి కట్టే బంధం ఇది, యోక్త్ర బంధనం. సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ కాదు, అయినా 5 రోజులు పెళ్ళంటే ఇంట్రెస్టింగ్గా అనిపించి అన్నీ తెలుసుకున్నాను. మమ్మల్ని కాదు వాళ్ళని పెళ్లి కూతురు ఫ్రెండ్స్ మాకు పరిచయం చేయమంటున్నా. తప్పకుండా, ముందు వాళ్ళు ఆయనలను పరిచయం చేసి అప్పుడు. దొందు దొందే, అప్పుడే చెప్పాగా దంతకు తగ్గ బొంతని. శాండీగా డైలాగే కట్ చేస్తాడు, ఇప్పుడు మన తోకలే కట్ చేసేసింది. రే, నీకు ముందే తెలుసారా ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందని? మా అక్కకుంటే బావే అందంగా ఉన్నాడు. Thank you.
హలో సార్, ఐఎమ్ రియలీ సారీ మిస్టర్ రాజగోపాల్. దిస్ ఇస్ మై వైఫ్. నమస్తే. సందీప్ ఎక్కడ? అక్కడ ఉన్నాడు సార్. శాండీ, కమిషనర్ అహ్మద్ ఖాన్. సారీ సందీప్, నువ్వు చెప్పిన ఇనోవా నంబర్ 9999 ట్రేస్ చేశాం. అది ఫేక్ నంబర్. ఆల్రెడీ స్టేట్ వైడ్ క్రిమినల్స్ రికార్డ్స్ అన్ని పెళ్లికొడుకు చూపించాం సార్. వాటిలో అమ్మాయిని ఎత్తుకెళ్ళిన వాళ్ళు లేరన్నారు. తాళి కట్టకముందే ఎత్తుకుపోయారంటే వాళ్ళు అమ్మాయి శత్రువులే కాదు, మీ శత్రువులు కూడా ఉండొచ్చు. మా శత్రువు? మిస్టర్ రాజగోపాల్, దిస్ ఇస్ మిస్టర్ ఉమేష్ గుప్తా, ఏసీపీ. హీ విల్ లీడ్ ది ఇన్వెస్టిగేషన్. దిస్ ఇస్ సాంబశివరావు, విజయవాడ పోలీస్ కమిషనర్. హలో సార్. అమ్మాయి పేరెంట్స్. హలో కమిషనర్. నమస్కారం. మీ అమ్మాయిని ప్రేమించిన వాళ్ళు, గొడవపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సారీ సారీ, నా ఉద్దేశం అది కాదు. అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచిస్తే బెటర్ అని. లేదండి, మా అమ్మాయి అని కాదు, దీప్తి నిజంగానే బంగారం, చదువు తప్ప వేరే ధ్యాస లేదు. డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ అయితే ఈ పార్టీకి ఫోన్ కాల్ రావాలి. అలా రాలేదంటే సంథింగ్ మోర్ డేంజరస్. అలా కానీ ఇది రెగ్యులర్ క్రిమినల్ చేసింది అనిపించడం లేదు. ఎవరో పకడ్ పందిగా యాక్సిడెంట్ అనిపించేలా ప్లాన్ చేశారు. లక్కీగా ఎవరు ప్రాణాలు పోలేదు. ఎలాగైనా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వచ్చే వారు సందీప్ అమెరికా వెళ్ళిపోవాలి. వి విల్ డు అవర్ బెస్ట్. ప్లీజ్ రండి. బస్ డోంట్ వరీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అయ్యా, ఏ అపదారం జరిగిందో? పెళ్లి వేడుక మధ్యలోనే ఆగిపోయింది. పచ్చని పందిట్లో వెలిగించిన ఈ హోమాగ్ని 16 రోజుల పాటు వెలుగుతూనే ఉండాలి. మరి పెళ్లి అర్ధంతరంగా ఆగిపోయాక ఇక హోమగుండం మాత్రం ఎందుకు పంతులు గారు? అయ్యో తప్పు తప్పు, ఇప్పటికే జరగరాంది జరిగిపోయింది. కళ్యాణ హోమాగ్ని మధ్యలో ఆరిపోతే అశుభం. అలా అనకమ్మా. చూడండి, శ్రేయాంసి బహు విఘ్న యంత్. ఓ గొప్ప పనికి ఎన్నో విఘ్నాలు ఎదురవుతుంటాయి. ఎన్ని విఘ్నాలు ఏర్పడితే అంత శుభం ఎదురు చూస్తుందని అర్థం. గుడ్విన్ ట్రావెల్స్ అండి. నాకు తెలియదు, సందీప్ అనే టికెట్ కన్ఫర్మ్ చేయండి. దీప్తి అనే పేరు మీద టికెట్ ఉంది కదా, అది క్యాన్సిల్ చేసేసి నా పాస్పోర్ట్ రిటర్న్ పంపించాను. అది క్యాన్సిల్. ఓకే. హలో సార్, ప్లీజ్ కమ్. నమస్కారం కమిషనర్ గారు. మా అమ్మాయి ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ఐఎమ్ సారీ, ఇంతకన్నా ఎన్నో కాంప్లికేటెడ్ కేసులు గంటల్లో సాల్వ్ చేశాం. ఈ కేసులోని వారం రోజులైనా ఏ ప్రోగ్రెస్ కనపడలేదు. సార్, మీరు దేశంలో సైకోలు క్రిమినల్స్ లిస్ట్ని స్టడీ చేశాం. వాడెవడో పెళ్లిని ఆపాలని చాలా బలంగా అనుకున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఏం చేస్తుంటాడో ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం. ప్రాణాలతో ఉందో లేదో కూడా అనుమానం. బట్ వీఆర్ స్టిల్ అని వచ్చాం. సందీప్ రేపు అమెరికా వెళ్తున్నాడని తెలిసి కేసు క్వశ్చన్ చెప్పడానికి వచ్చాం. ఒక చిన్న ఆధారం దొరికినా వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ ఉమేష్. ఊరుకోండి సార్, ఊరుకోండి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ధైర్యంగా ఉండండి. పోలీసులు ఏ చేతులు ఎత్తేశారు, ఇక మా మీద ఆశ వదులుకోవాల్సిందే. చూడమ్మా సునీత, చెప్తున్నానని ఇంకోలా అనుకోవద్దు. దీప్తి కూడా నా మనవరాలు లాంటిది, కనబడకుండా పోయిందంటే ఎవరు మాత్రం ఏం చేయగలని చెప్పు. వసుందర, అబ్బాయి అమెరికా వెళ్లేలోగా ఆ క్విక్ మ్యారేజ్ చేసి వాడిని పిలిచి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిదేమో. నా మనసులో మాటే చెప్పావు అక్క, అయినా తాళి కడితేనే పెళ్లి. తాళి కట్టినా చట్ట ప్రకారం 7 అడుగులు కలిసి నడిస్తేనే పెళ్లి. అది పెళ్లి కాదు, ఆ మాయమైన పిల్ల పెళ్ళాము కాదు. ముందు వాడిని అమెరికా వెళ్ళి కాస్త కుదుట పడినివ్వండి. మా దురదృష్టానికి మీ అబ్బాయి జీవితం నాశనం కాకూడదు. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో మా అమ్మాయి కోసం మీరు మాత్రం ఎంతకాలం వెయిట్ చేస్తారు? పెళ్ళైతే ఘనంగా జరిపించాం, కానీ తాళి కట్టలేదు కదా, అంటే పెళ్ళి జరగనట్టే. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినా మాకు ఏ అభ్యంతరం లేదు. ఏంటి మీరంతా మాట్లాడేది? తాళి కడితేనే పెళ్లి జరిగినట్ట? మరి తాళి కట్టడానికి ముందు జరిగిందంట ఉత్తిదేనా? మీరు నా కన్యాదానం చేయటం, నేను తీసుకోవడానికి అసలు అర్థమే లేదా? జీలకర్ర బెల్లం తల మీద పెట్టించారు, మరి అదంతా బొమ్మలాట? తెర తీగానే దీప్తి చూసిన చూపుకి అర్థం ఎవరికి తెలీదు. ఇన్నేళ్ళు ఎదురు చూసిన స్నేహితుడివి నువ్వేనా అనే ఒక ఆనందం, ఒక ఆశ్చర్యం కళ్ళతోనే జీవితాంతం నీకు లొంగిపోతున్నానని చెప్పింది. ఇప్పటివరకు ప్రేమలో పడే మ్యాజిక్ నాకు అసలు జరగలేదు. ఆ లవ్ మ్యాజిక్ అంటారే, అది ఫస్ట్ టైం నాకు దీప్తిని చూసిన ఫస్ట్ లుక్లోనే కలిగింది. అక్క, ఇదే ఫీలింగ్ నీకు లైబ్రరీలో కలిగిందని చెప్పావు. అవసరమైతే మమ్మీ డాడీలతో గొడవ పడైనా సరే బావతోనే వెళ్ళిపోతానన్నావు. అప్పుడు నిజంగా ఆ ఫస్ట్ లుక్ పవర్ ఏంటో నాకు తెలియలేదు. ఉదయ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నావు శ్వేతాన్ మనం ర్యాగింగ్ చేసినప్పుడు.
ఒక్క చూపుకే అంత ప్రేమ ఎలా పుడతా అనుకునేవాడిని, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నూరేళ్ళు ఇద్దరిని కల్పించే ఆ ఒక్క క్షణంలో జరిగే మాయ నీకు లైబ్రరీలో జరిగింది, నీకు ర్యాగింగ్లో జరిగింది, నాకు పెళ్లి పేకి మీద జరిగింది. దీప్తిని చూసిన తొలి చూపులోనే నేను ప్రేమలో పడ్డాను. ఐ ఫెల్ ఇన్ లవ్. శాస్త్రాలు చట్టాలు మీరు ఎవరైనా అవునన్నా కాదన్నా, దీప్తి నా భార్య, షీఈ్ మై లైఫ్ పార్ట్నర్. తాళి కట్టినా కట్టపోయినా షీఈ్ మై వైఫ్. నువ్వు చదివే చందమామ కథల్లో లాగా మీ అక్క 7 సంవత్సరాల అవతల ఉన్న నేను వెతికి తీసుకొస్తానమ్మా. సభాష్ రామనవడా సభాష్. ఏదో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానంటే సరదా పడుతున్నావు అనుకున్నాను, కానీ ఆ సాంప్రదాయంలో నుంచే నీ ప్రేమ పుట్టిందని, ఆ ప్రేమ మీద నువ్వింత బాధ్యత ఫీల్ అవుతావని ఇప్పుడే నాకు తెలిసింది. హ్యాట్స్ ఆఫ్ టు యు, హ్యాట్స్ ఆఫ్. ఇందాక నువ్వు చెప్పిందంతా నిజం. ఎస్, జీలకర్ర బెల్లం పెట్టించడం అంటే బొమ్మలాట కాదు, తమాషా అంతకంటే కాదు, ఇట్ ఈస్ సైన్స్. ఎస్, ఇట్ ఈస్ సైన్స్. జీలకర్ర బెల్లం కలిపామంటే ఒక శక్తి పుడుతుంది, ఆ శక్తిలోంచి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఒక అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. అలాగా భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. అసలు మన శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసా? ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం, అది ఎప్పుడూ మూసుకునే ఉంటుంది, కానీ జీలకర్ర బెల్లం అక్కడ పెట్టగానే అది తెరుచుకుంటుంది. అప్పుడు అక్కడున్న సహస్రార చక్రం నుంచి ఒక శక్తి ఇక్కడ ఉన్న ఆజ్ఞాచక్రాన్ని చేరుకుంటుంది. ఇప్పుడు ఒకరి నుదుటిని ఒకరు చూసుకోగానే ఒకరి ఆజ్ఞా సహస్రార చక్రాలు మరొకరి ఆజ్ఞా సహస్రార చక్రాలతో కలిసిపోతాయి. అదే తొలిచూపు, అదే మనమంతా అనుకుంటున్న వలపు మాయ, అదే రెండు జీవితాలను కలిపి ఉంచే ప్రేమ బంధం. నీకంతా శుభమే జరుగుతుంది, నువ్వు ప్రేమించిన నీ భార్యతోటే తిరిగి రా, నువ్వు చేశావే ప్రమాణాలు అవే నీకు శ్రీరామ రక్ష. Yes, Haradam Ramhadam Ramhadaspada Arashtram.
మా అమ్మాయి ఆచూకి దొరకలేదా? ఏం చేస్తుంది మీ డిపార్ట్మెంట్? పని చేస్తుందా, పడుకుందా? We are trying our level best, sir. ఏం ట్రై చేస్తున్నారు? కేసు ఎలా క్లోజ్ చేయాలని దారులు చూస్తున్నారా? చివరికి ఏ సైకోను చంపేశాడు, బాడీ కూడా దొరకలేదు అంటారు. అంతేగా, నాకు తెలుసు మీ వర్కింగ్ స్టైల్. గవర్నమెంట్లు మారుతుంటాయి, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒకేలా పనిచేస్తుంది సార్. ఏంటి స్పీడ్ ఎక్కువైంది? తగ్గు. నా కూతురు మిస్ అయితే తను ఎక్కడ ఉందో సందీప్ వచ్చి చెప్పాడు, పోలీసులు కాదు. పాపం తనకి కాబోయే వైఫ్ మిస్ అయితే నేను ఏ హెల్ప్ చేయలేకపోతున్నా. తనకి నేనేదన్నా చేయాలి కదా. అవును, సందీప్ ఎక్కడా? వాడింటికి వచ్చి దాదాపు 3 రోజులైంది సార్. దీప్తి కోసం అమెరికా జాబ్ కూడా వదిలేశాడు. పాపం, ఆ అమ్మాయిని వెతుకుంటూ వెళ్ళిన అబ్బాయికి ఏమైంది? వాడికేం కాదు, వాడు అమ్మాయిని చూసింది ఒక్క క్షణమే, అయినా కొన్ని యుగాల ప్రేమను నింపుకున్నాడు. సందీప్ దీప్తితోనే తిరిగి వస్తాడు. అమెరికాలో కాపురం పెట్టాల్సిన వాడివి, ఇలా కృష్ణా జిల్లా రోడ్ల మీద పడ్డావేంటి? ఏం చెప్పావు నువ్వు? 5 రోజుల పెళ్లి, ఎన్నో రోజు ఆగిపోయింది. అదేనయ్యా, నూడుల్స్ 2 నిమిషాలు దాటి ఉడకూడదు, 3 ముళ్ళు 3 నిమిషాలు దాటి పడకూడదు అన్నమాట. అందుకనే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్విక్ మ్యారేజ్. నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, ట్రాఫిక్ జామ్, పక్క కార్ల అమ్మాయికి బీట్ కొట్టు, పార్కింగ్ స్టాండ్లో పెళ్లి చేసుకో. అంతేకాదు, సినిమాకి వెళ్ళావనుకో, పక్క సీట్ల అమ్మాయిని లవ్ చేయి, ఇంటర్వెల్లో తాళి కట్టు, శుభం కాదు పడకుండా శోభనం చేసుకో. అంటే జనం పెళ్లి దగ్గరికి రాకపోతే పెళ్లినే జనం దగ్గర తీసుకెళ్లాలన్నమాట. అది అందుకని మీలాంటి వాళ్ళ సౌకర్యం కోసం పద్ధతి కనిపెట్టే కాలేజీలోనే అరేంజ్ చేస్తున్నారు. డీటెయిల్స్ అన్ని కనుక్కోవడం కుదిరింది అనుకో, ఇమీడియట్ గా బస్ లోనే మ్యారేజ్ చేస్తానన్నమాట. నా పద్ధతి ఫాలో అవ్వు, నీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుందా? ఏం చేస్తున్నారు వాడు? మిమ్మల్ని వేసేయడానికి ఏవో ఏర్పాట్లు చేసినట్టున్నారు సార్. నన్ను వేయడానికి ఏర్పాట్లు ఎందుకు బాబు, దెబ్బేస్తే అయిపోతారు. మీ లెవెల్ తక్కువ, ఏవో సెపరేట్ అరేంజ్మెంట్స్ అయి ఉంటాయి. వాళ్ళు అరేంజ్ చేస్తే మనకు యాంగిల్ వదిలేస్తాం. మీరు అర్జెంట్గా రండి, నేను చెప్తాను. ఇలాంటి ఇలా అయిపోయావురా, నేను ఇలా చూడలేకపోతున్నా. రే, ఇంత లైఫ్ రిస్క్ అవసరమా? హైదరాబాద్ వెళ్ళిపోదారా? ఎప్పుడు ఎవరు నీ మీద అటాక్ చేస్తారో, ఎలాంటి రిస్క్ వస్తుందో. రాణి, నాకు అదే కావాలి. నన్ను చంపడం కోసమే నన్ను బయటకు రావాలి. అచ్చాలు దీప్తి చాడు తెలుసుకోవటానికి. అసలు అమ్మాయి ఎక్కడుందో తెలీదు, ఎక్కడని వెతుకుతావురా? నేను బయలుదేరండి, నాకు బైక్ ఉందండి. నువ్వు అలాగేనా దీప్తితోనే తిరిగి రారా, తను నీలా మిస్ కాకూడదు. ఏకే
ఆశకి వరమైనా కావే, నాకు నీ సావాసమే కావాలి. ఒచలి నా ప్రేమకి ఉసురైనా కావే, ఒంటరి ప్రాణమే. ఈ వయసు పిల్లలు ఉండాల్సింది కూలి పనుల్లో కాదు, చదువుకునే బళ్ళు అని చెప్పి మా పాపని స్కూల్లో చేర్పించి పుణ్యం కట్టుకుంది. అక్క ఎంత మంచిదో తెలుసా, ఈ గులాబీ మొక్కను తనే నాకు బహుమతిగా ఇచ్చింది. ఏ రోజు బడగొట్టినందుకు. బంగారు తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో, పెళ్లి కూడా మొగుడిని చూడకుండానే చేసుకుందట. అన్నట్టు బాబు, పక్కలో నాగమ్మగుడి పక్కన అంగన్వాడి టీచర్ ఉంది, రోజు దీపమ్మ టీచర్ అమ్మ ఇద్దరు కలిసి ఒకే బస్సులో టౌన్కి వెళ్ళి వచ్చేవారు. మీరు ఆవిడని కలిస్తే ఏమైనా వివరాలు తెలియచ్చు. ఇంతకీ తమరెవరు బాబు, పోలీసా? మీ బంగారు తల్లి చూడకుండా చేసుకుంది నన్నే. మాట వినలేదనుకో, యాసిడ్ పోస్తా, పోస్తా యాసిడ్. పోయమంటావా? చైతి పోయమంటావా? చైతి గజమంటావా? చైతి చూడు, చూడు ఇక్కడ. పోయమంటావా? పోయమంటావా? చెప్పా చైతి. చైతి పోయమంటావా? యాసిడ్ పోస్తావరా? నువ్వు వెళ్ళమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటాను. అమ్మాయిని ఏడిపిస్తావరా? అమ్మాయిలు అంటే అంతా లోకురా మీకు. యాసిడ్ వస్తారా? అసలు మీలాంటి వెంట పడగానే అమ్మాయిని పోసేయరా మీ మీద యాసిడ్. మీలాంటి ఎన్కౌంటర్ కూడా ఏరియా కొత్త పెట్టుకుంటున్నా.
ఇందాకున్న అమ్మాయి అంగన్వాడీ టీచరా బాబు, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయింది. అంగన్వాడీ టీచరా? అమ్మాయి వాళ్ళు ఇల్లు ఎక్కడ? ఇక్కడే నాగమ్మ గుడి దగ్గర. అమ్మా, ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఇల్లు ఇదే బాబు. ఏమైందో తెలియదు కానీ ఇప్పుడే పోలీసులు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారు. హలో డాడీ, మీరు అర్జెంట్గా కమిషనర్ గారు. ఏమైనా తెలిసిందా శాండీ? నీ ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ అంగన్వాడీ టీచర్కి దీప్తి గురించి తెలిసినట్లే ఉంది. మాకన్నా ముందే ట్రేస్ అవుట్ చేశారు. మీకంటే ముందే విషయం తెలుసుకుందామని చూస్తే అసలు నోరెప్పడం లేదు. ఖచ్చితంగా అమ్మాయికి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. అసలు మనం మొదటే మిస్టర్ సందీప్ కాపాలికుడు ప్రళయాగ్నే హారతిగా పూజించే మహాద్రష్ట. అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తా. కాని మహాకాలకూట విషం కంఠాన్నదిగా మింగిన మహేశ్వరుడు మాత్రం నిత్తిగొంగ, మృత్యువుకే శత్రు ఆ శివుడే చిరంజీవి కూష్మాండ. ఒక్క కంఠంలో విషమున్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడి అణు అణువు విషభరితం చాలదా ఈ అర్హత? అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి పూచర కేచర ఉపదేశి కఠాకిణి శాఖిణి యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస భేతాళ కూచ్పట శక్తులారా చాటించండి, ఈ కాపాలికుడు మృత్యుంజయుడు కూష్మాండ. నాకింక చావు లేదు, నాకింక చావు లేదు, నాకింక చావు లేదు. వీళ్ళకి ఇదేం పిచ్చు, నాటకం కోసం బస్నే ఆపేశారు. ఇంకెంతసేపు? ఇప్పటికే లేట్ అయింది. నాటకం పూర్తయినా బస్ కదిలేలా లేదు, జనమంతా లీనమైపోయారు. లేట్ అయితే ఇంట్లో టెన్షన్ పడతారు. సత్కారం నీ చేత్తో కాదు, అదిగో ఆ అమ్మాయి చేత్తో జరగ. అన్నీ అతిగానే చేస్తున్నాడు. ఎవరతను సైకోలో బిహేవ్ చేస్తాడని అందుకే ఇలాంటి వేషాలు వేయడంలో ఇతను మించిన వాళ్ళు లేడని చెప్తుంటారు. అవునవును, అన్నిట్లోనూ మించిపోతున్నాడు. ఇక్కడి నుంచి అన్న ఎప్పుడు ఎక్కడ నాటకం వేస్తే అక్కడికి నువ్వు రావాల్సిందే, సత్కారం చేయాల్సిందే, అంతే కదన్నా. తప్పు, అలా మాట్లాడకూడదు. ఆడవాళ్ళని స్మూత్ గా డీల్ చేయాలి. తనకి నా యాక్టింగ్ నచ్చలేదు, అందుకే సత్కరించలేదు.
చెప్పు, ఎందుకు నచ్చలేదు? పోనీ నేనెవరో చెప్పు. నిజం? నాకే తెలియదు నేనెవరో. కొందరు నన్ను మాయల మరాఠి అంటారు, ఇంకొందరు సంగ్రామ్ సింగ్ అంటారు, దుర్యోధనుడు, బేతాళుడు, కీచకుడు ఏవేవో అంటారు. ఇంతకాలం ఆ వేషాలకి బానిసని ఇప్పుడే, ఇంతకు ముందే నేనెవరో తెలిసింది. అది నీ వల్లే తెలిసింది. మగాణ్ణి, నేను మగాణ్ణి. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇంజన్ హీట్ ఎక్కిపోయింది, స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయాలనుంది. ఏం ఫిగరు, ఏం పొగరు. నా నటన నీకు నచ్చలేదు, ఓకే, కానీ నిన్ను సంతృప్తి పరుస్తా. ఈ రాత్రికి ఇద్దరము చంపేసుకుందాం. ఒక్క రాత్రి ఇంటికి వెళ్ళకపోతే ఏం కాదు, ఫ్రీగా వద్దు. ఏం కావాలంటే అది తీసుకో. ఒక్క రాత్రి. చావునే జయించిన వాడిని ఇక నాకు ఈ లోకంలో సాధించడానికి ఏముందనుకున్నా? ఉంది కూష్మాండా, ఉంది. ఆడదు, దీన్ని జయించాలి. ఒక్క రాత్రితో సరిపెట్టుకుందామనుకున్నా, ఇప్పుడు అది చాలు. ఈ మహాద్రష్ట మోజు పడ్డాడు, ప్రేమలో పడ్డాడు. దీని జీవితంలో ఎన్ని రాత్రులుంటే అన్ని రాత్రులు నాకే కావాలి. నా కంటకి, దీని కొవ్వుకి జోడి కుదిరింది కూష్మాట, జోడి కుదిరింది. చూపులతో ప్రేమ పుట్టడం రొటీన్, కానీ చెప్పు దెబ్బతో ప్రేమ పుట్టింది వెరైటీగా. పుట్టింది ప్రేమ కాదు, క్యారెక్టర్. స్టేజ్ వదిలేసినా కాపాలి ఇక్కడ వదలలేదు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏట్లు. ఏంటి ఒక్క పోత? లే బాబ్జీ, ఇక్కడ నుంచి ఈ రూట్లో ఏసీ బస్సే తిరగాలి. ఒక్క రాత్రి కోసం కక్కుర్తి పడద్దు, మనకెన్నో రాత్రులు ముందున్నాయి. వెళ్ళు, రే బాబ్జీ దిగబెట్టు. చెప్పుతో కుడితే బుద్ధి వస్తుంది అనుకున్నాము, కానీ వాడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు. తెలియక ఊరుకున్నాం, ఇప్పుడు మక్కలు కూడా దీప్తిని తీసుకొద్దాం. పదం సార్. ఏం సార్, ఇన్నాళ్ళు దీప్తి ఎక్కడుందో తెలియదు కాబట్టి చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఇప్పుడు ఆడవాడు దివాకర్ దగ్గర ఉందని తెలిసా కూడా కదలరేం సార్? ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆ అమ్మాయి మీద ఆశతో ఉన్నాం. తెలిసాక ఇక అసలు వదిలేసుకోవడమే. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? దివాకర్ గాడ్ని ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. వాడు మామూలు కాదు. ఆడెవడైతే నాకేం సార్, ఆడేం చేశాడనేది ముఖ్యం. దీప్తిని ఎత్తుకెళ్ళాడన్న ఒక్క కారణం చాలు వాడికి నరకం చూపించడానికి. కేకే బ్రదర్స్ అంటేనే నరకానికి అధిపతులు. ప్రభాకర్, దివాకర్ వాళ్ళకి నరకం చూపించడం అసాధ్యం. సరైన ఫ్యామిలీ వాతావరణంలో పెరగకపోతే మనుషులు రాక్షసులలో అవుతారన్న దానికి ఎవర్స్ట్ ఎగ్జాంపుల్. వాళ్ల నాన్నకి అక్రమ సంతానం ప్రభాకర్, దివాకర్. రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా వీళ్ల చెత్త చేతుల్లో నడవాల్సిందే. జనం భయపడుతుంటే ప్రభాకర్కి చాలు, కానీ దివాకర్, దివాకర్కి ఒక భయంకరమైన బలహీనత ఉంది. నాటకాలయ్యడం. నిజ జీవితంలో కూడా వాడు వేసే దుష్టపత్రంలానే బిహేవ్ చేస్తుంటాడు. ఠాకూర్, ఏంటి ఇంకా నీ ముసలి చేతుల్లో అంత బలం ఉందా? ఈ చేతులేనా మా బస్సు పర్మిట్లు రద్దు చేయమని సంతకం పెట్టింది? ఇప్పుడు ఈ చేతుల్ని తునా తునకలు చేస్తా. నీ చేతులు నాకు ఇచ్చే ఠాకూర్,
నీ చేతులు నాకిచ్చే ఠాకూర్ నాకిచ్చే. కొమ్ముల్తో గుండెల్ని చీల్చే ఆంబొత్తుల్ని సైతం ఒట్టి చేతులతో మట్టి కర్పించే మానవ మృగం వాడు. భయం లేదు. క్లియర్ గా చెప్పాలంటే వాడి మీద వాడికే అదుపుండదు, అబ్నార్మల్ గా ప్రవర్తిస్తుంటాడు. అందుకే దీప్తి వాడి దగ్గర ఉందని తెలిసిన అరెస్ట్ చేసి మన అమ్మాయిని విడిపించుకుని తీసుకురావడం అంత తేలిక కాదు సందీప్. మీకు చేత వేసిన గవర్నమెంట్ వాడు అత్తగా భజన చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కాదు సార్, తప్పు చేసిన వాళ్ళ మీద చూపించారు. మీ పోలీస్ పొగరు, మీకు 100 కారణాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నది నా దీప్తి. ఆ యముడే ఎదురు వచ్చినా కూడా నేను భయపడ్డా. ఆయన ఇదంతా నేను మీకెందుకు చెప్తాను సార్, మీలాంటి వాళ్ళు పోలీస్ ఉద్యోగం చేసే బదులు నా దీప్తిని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఆవేశంలో క్రిమినల్ కాకండి, వాడిని చంపేస్తే అమ్మాయి మీకు దొరకచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీరు జైల్లో ఉండాల్సి ఉంటుంది. మీ ఫ్యూచర్ నాశనం చేసుకోకండి. మాకు చేత కాక మీరన్నట్టే మారితే అప్పుడు మీ ఇష్టం. మేము ఆ డ్యూటీ చేస్తామో లేదో ఒక్కసారి ఆగి చూడండి ప్లీజ్. హోమా అవుడేరయ్యా, నిన్ను మినిస్టర్ చేసి ఏసీలో కూర్చోబెడితే నా మీద పోలీసు ముసుగులతో. ఒక్క క్షణం, ఒక్క క్షణం ప్రభాకర్ అన్న, బీపీ పెంచుకోకు. ఎక్కడ పొరపాటు అయిందా? మీ ఇంటికి పోలీసులు రావడం ఏంటి? అబ్బా, వితౌట్ నీ పర్మిషన్ మా ఇంటికి వచ్చారా బాబాయ్? ఇటువంటి కథలు చెప్పాక, ఇదిగో ఈసారి ఎలక్షన్ వస్తే మా వాళ్ళు నీకు ఓట్లు కుదరు, బస్సులు బస్సులతో కుదుతారు. ముందు వచ్చిన ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా. హలో, ఎవడా నువ్వు? ఏసీపీ ఉమేష్ గుప్తా. నువ్వా? ఏంటి ఎన్ఎస్పీడే? యూనిఫామ్ వేసుకోగానే పెద్ద పొట్టుగాడి ఇలా ఫీల్ అయిపోతున్నావా? సార్, అది ఫీల్ అవ్వాలయ్యా, యూనిఫామ్ కుండాల్సిన పవరే అది. వాళ్ళ ఇంటికి వారంట్ వెళ్ళిన ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ నువ్వే. పొలిటీషియన్ల డిస్కషన్లు పెట్టుకో, పోలీసుల కొమ్మే ఆ ఇద్దరిన కొడుకుల్ని. మీరే మీ పని చేసుకుంటూ పోవాలి, డ్యూటీ చేసే వాళ్ళకి నేను అడ్డరాను. ఈ ఉమేష్ హ్యాపీగా ఫేస్ పెట్టుకో, నేను దబ్బులు పెడుతున్నట్లే రియాక్ట్ అవ్వు. ముందు ఆఫీస్ గారికి ఫోన్ ఇవ్వు. నేను క్లియర్గా చెప్పా, ఏదో వాళ్ళు ఫార్మాలిటీ అంట, మీ ఇల్లంతా చూసి వెళ్ళిపోతాడు, తర్వాత గొడవ నేను చూసుకుంటాగా. సరే సరే. తాళం వేసింది తే. తలుపు తీయచ్చు, కానీ నువ్వే తట్టుకోలేవు. దాని అవస్థ చూసి జడుసుకుంటా. పోపో, డ్యూటీ చేసుకో. మర్యాదగా తలుపు తీయను, పోయి ఏం పీకుంటావో పీక్కో. లోపల ఎవరున్నారో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం పీకాలో పీకుతాం. చేతిలో పవర్ ఉందని కళాకారులతో ఇలాగైనా మాట్లాడేది చెబుతున్నా కదరా, అందులో నాకు కావాల్సిన అమ్మాయి ఉంది, సేఫ్గా ఉంది. రిపోర్ట్ రాసుకొని పో. తీస్తావా పగలగొట్టనా? పగలగొడతావా? పగలగొట్ట. ఆ సెల్ ఫోన్ లా కొని వైర్లెస్ సెట్లని పీక్ పడేది. నీ ఎవరు రాసుకోరా, రాసుకో. బా పోయి సెక్షన్ ఏంటో కేసులు ఏంటో అన్ని బాగా స్టడీ చేసి పెట్టుకోండి. బా పోతాం పోతాం. పోయి ఎలా రావాలో అలాగ వస్తాం. మీకు మూడిద్దరా? హలో,
చాసెస్ నంబర్ తీసి వేరే నెంబర్ పెట్టాను. కేకే బ్రదర్స్ ఇంటి నుంచి వస్తున్న ఏసీపీ జీప్ యాక్సిడెంట్ గురైంది. ఏసీపీతో పాటు మిగిలిన పోలీసులందరూ స్పాట్ డెడ్. ఏమున్నదని ఆ పొగరు? నువ్వు కేవలం ఓ అంతఃపుర దాసివి. ఈ మహాబలుడు కీచకుడి కన్ను పడిందనే అర్హత తప్ప నీకు వేరే అందలమేముందే? నీ భర్త గంధర్వులే కాని, దేవనాగ యక్ష కిండర కింపుర రాక్షసులే కాని, వీడు మేరు శిఖరామయ ధీర గంభీర వీరుడు కీచకుడు. కీచకుడు దీప్తికేం కాదు. శరీరానికి సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించింది. తన ఒంటికి ఏదైనా గాయమై ఉంటే డాక్టర్తో వైద్యం చేస్తే సరిపోతుంది. తన స్వచ్ఛమైన మనసు మాత్రం నా కోసమే ఎదురు చూస్తుంది. భార్య తప్పు చేయనక్కర్లేదు. అనుమానం వస్తేనే వదిలేసే రోజుల్లో కన్న తండ్రి నేను ఇలా అర్థం చేసుకోలేనే. మీ గిరీశ్ అంతా అతను చెప్పింది కరెక్ట్. కష్టాలు వచ్చినప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. చదువుకుంటే పేరు పక్కన డిగ్రీలు పెరుగుతాయి అని నాకు తెలుసు, కానీ సంస్కారంతో మనసు ఎంత విశాలం అవుతుందని ఇప్పుడే తెలుసుకున్నాడు బాబు. ఒక్క అడుగు ముందుకేసినా నిన్ను చంపుతా, లేదా నన్ను నేను పొడుచుకొచ్చేస్తా. నీకు మాత్రం దక్కను. వద్దు, నీకేం కాకూడదు. నీ ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఒకటే.
పోనీ, ఇప్పుడు మనసు బాగోకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆ మాత్రం ఎదురు చూడలేను. ఒక్క రాత్రితో ముచ్చటైతే ఎప్పుడూ తీర్చేసుకునేవాడిని. అన్ని రాత్రులు నిన్ను పొందాలనే ఈ జీవాట్లు ఆ శాపనార్థ ఎన్నైనా భరిస్తున్నా. కేవలం బాధ్యతతో చెప్పే మాట కాదు, ప్రేమతో చెప్పే మాట. చట్టాలు సెక్షన్లతో కాదు, కొత్త కూస్మాను బద్దలైపోవాలి. తప్పకాడే కాదు, ఆడి కూస్మాను కూడా కాపాడు కాపాడు అంటూ పరిగెత్తాలి. తిండి తినవు, నీళ్లు తాగవు, నిద్ర కూడా పోవు. చక్కనమ్మ చెక్కినా అందమే. ఏదో బంతి భోజనంలా నీ అందాలు నువ్వే వడ్డిస్తావని చూసా. లేనప్పుడు బఫే సిస్టమ్ ఉందిగా మీతోపాటి. ఏంటే నీ ధైర్యం? ఇంకా వాడొస్తాడనే? రే, ఫోన్ లేదు, గేం లేదు, పో. ప్రభాకర్ అన్న లైఫ్లో ఫస్ట్ టైం అర్జెంట్ అని మాట్లాడాడు. చెప్పు ఏంటి? వాడు వీడు కాదు, సరిగ్గా చెప్పు. వరుడు, దీప్తి వరుడు. వరుడంట అన్నగాడు ప్రాణాలు వదిలేస్తాడు. అవును, చావు బాగా దగ్గరకు వచ్చింది.
నన్ను గుర్తు చేసిందిరా. ఆ మోజుబడి తెచ్చుకుంది నువ్వే అనుకో, ఫస్ట్ టైం నీదే, తర్వాత నేను. ఎందుకంటే మన వ్యాపారంలో పార్ట్నర్స్ లాగా నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను. డన్నా. ద్రౌపదిని అర్జునుడు గెలుచుకొచ్చిన ధర్మరాజుతో కలిసి పంచుకున్నాడు. ఎన్ని నాటకాలు వేసినా భారతంలో బేసిక్స్ మర్చిపోయాను. వాలి సుగ్రీవులు ఒకే భార్యతో ఉన్నారని నాకే పురాణాలు నేర్పిస్తాడా? సుగ్రీవుడు వాలిని చంపించాడని తెలీదా వీడికి? ఆ మాత్రం జ్ఞానం ఉంటే బతికుండేవాడివి కదన్నా. ఈ తమ్ముడిని అనాదరి చేసి పోతావా అన్నా? నీ చేతుల్లో నానపోయాడు, నా చేతుల్లో నువ్వు పోయావు. ఇక నేనెందుకు బతకాలన్నా? ఎందుకు బతకాలి? దేనికోసం బతకాలి? నేను కోరుకున్న దాని మీద ఇంకెవడో ఆశపడ్డా? చివరికి రక్తం పంచుకున్నవాడైనా సరే వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఇన్నాళ్ళు ఆడంగోళ్ళ ఆడపిల్లని అడ్డం పెట్టుకుని బతికిపోయావురా, ఇంకోసారి నీకు అవకాశం ఇవ్వను. పిచ్చోడ్లా ఉన్నాడు ఎంతసేపని ఇస్తాడ్రా? ఇదంతా మన సామ్రాజ్యం. వంటింట్లో సింహాన్ని కోసుకు తిన్నా థ్రిల్ అనిపించదు, కానీ అడవిలో జింకని వేటాడి చంపినా రుచిగా ఉంటుంది. చంపే ముందు జరిగే వేట నాకు ఇష్టం. మొదలెట్టండి. ఆల్రెడీ మొదలెట్టేశారన్నా. ప్రభాకరన్న శవాన్ని ముందాడి పని గానిచి ఆనగ తాపీగా తగలడం. ఇక నాకున్నది ఒక్కడే శత్రు. కోరిక తీరాలంటే బలివ్వాలిగా. దీప్తి 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 దీప్తి
అమ్మాయికి తిండి తిప్పలేనట్టున్నాయి. ఈ టాబ్లెట్లు బతకండి అమ్మాయిని, సరిగ్గా బతకండి. దొరకకపోతే దివాకర్ అన్న మన మీద డైరెక్ట్ గా లారీ ఎక్కించేస్తాడు. బతకండి. దివాకర్ వాళ్ళు బతుకుతున్నది ఈ అమ్మాయినేనా? బాబు నీకు పుణ్యం ఉంటుంది, చూస్తే నన్ను అడ్డంగా నరికేస్తారు. దయచేసి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. ప్లీజ్ 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 వెళ్ళిపోండి. జాగ్రత్త. ఈ సెలైన్తో అయినా అమ్మాయి ప్రాణాలు కాసేపు నిలబడతాయి. నువ్వు వెంటనే అమ్మాయిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు. Thank you.
అన్న ఇటు రాకుండా చూడరా, అడిగా నేను చూసాడంటే ఆడనే చేస్తాడు మనల్ని అని చెప్పేస్తాడు. అలాంటి పోయారు. ఎంతదాకైనా వెళ్ళిపోతాం. శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా ఇష్టాన్ని చెప్పుకోవాలనిపించింది, మొత్తు పెట్టేశాను. అది మాత్రమే తెలుసు నీకు. నీ ప్రేమ నన్ను ఎంత దాకా తీసుకెళ్ళిందంటే స్వచ్ఛంగా నా మనసులోనే నిన్ను రమించేశాను. ఇప్పుడు ఏం జరిగినా నాకు బాధ లేదు. నీతో కలిసి నూరేళ్ళు బతుకుతానో లేదో, కానీ కొన్ని క్షణాలు కొద్దిసేపు నీతో ఉంటే చాలు. ఎంతసేపు చావు మనల్ని తరిమింది, ఇప్పుడు మనమే చావు వెనకాల పడుతున్నాం. ఎరా చేత కాని నా కొడకల్లాగా దొరకలేదా? దొరకలేదు. వాళ్ళు దొరకలేదా? దొరకలేదన్నా. వాళ్ళు దొరకాలి లేదా ఒక్కొక్కడు ఇలాగే చేస్తాడు. చచ్చిపోతావా నా కోసం? చచ్చిన విడిపోం కదా, సిద్ధమే. బయటికి రాలా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదురుకునే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లిపేటల మీద నుంచి ఎత్తుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి ఆగిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళో నేను తాళి కడతాను. మగ్గాడు అయితే ఈసారి వచ్చి పెళ్ళి ఆపరా. నా కళ్ళ ముందే దీప్తిని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేయి. అంత ధైర్యం లేదా? నన్ను ఇక్కడే చంపే. మీద చెయ్యి పడేలోగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం సగం మందినైనా చంపేసే నేను చేస్తాను. అదే మగతనం అంటే అక్కడ దీప్తి నా కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యారా? అది ప్రేమ అంటే. మగాన్ని ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. ఆపగలిగే దమ్ముంటే మగతనం ఉంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. దీప్తి
సత్యభామ రథం తోలుతుంటే యుద్ధానికి సిద్ధమైన శ్రీకృష్ణుడిలా ఉన్నాడు. అంటే మన బాబు నరకాసురుడే ఇంకా నరుకుండేను. ప్రభాకర్కి ఏదో ఫాలో చేస్తున్నాయి.
ఇల్లు వాళ్ళకం చూస్తుంటే శ్రద్ధాంజలి కోసం వచ్చినట్లు లేదు, ఇంకేదో ఉంది. ఏంటది ఏంటది? ముందే తెలిసేవాడు దివాకర్ ఎందుకు తాడు సార్. ఆవేశం దారిచేవాడిని అంచనా వెయ్యొచ్చు ఆపచ్చు, కానీ సైలెంట్గా ఉండేవాడే చాలా డేంజర్. మగ్గతనం ఉంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. తెల్లారితే పెళ్లి పెట్టుకుని అన్ని పనులు నేనే చేసుకోవాలంటే చచ్చిపోతున్నాను. ఎవరేమేం పని చేస్తున్నారో తెలిసి చావడం లేదు. రే సుంఠా, అరటి పళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ కారణాలు తగలబెట్టు, వెళ్ళు. అమ్మా, లడ్డు చుట్టడం అయిందా? మీరు తింటమే సరిపోతుందా? ఇదిగో ఆ అమ్మాయిలు ప్యాకేజీలు చేస్తున్నారు, శుభ్రం చేసి పట్టి జాగ్రత్తగా ఉంచండి. ఏం దిలీప్ రాజా, గెటప్ మార్చారండి? గెటప్పే కాదు బాబు, మైండ్ సెట్ కూడా మార్చేశాను. అవునా? యా, ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడని ఎక్కువ హడావిడి చేస్తున్నావు, ఏమిటి సంగతి? ఓ బామ్మా, యు స్టిల్ అలైవ్? యు డిడ్ కిక్ ది బకెట్? ఆహా, నీ బకెట్ రెడీ. సరదాగా తంటావా? వద్దు బాబు, నన్ను తన్న పర్వాలేదు, నా బకెట్ తనే అనుకో, యూత్ ఫీల్ అవుతుంది. ఓహో, యూత్. మీరేంటి ఇక్కడ? ఇలాంటి పెళ్లిళ్ళు మీకు నచ్చవు కదా? నచ్చబోటం ఏంటండి, ఈ పెళ్లి గురించి స్టేట్ మొత్తం ఎదురు చూస్తుంది. ది ఎంటైర్ స్టేట్ ఇస్ డిస్కసింగ్ అబౌట్ దిస్ మ్యారేజ్. ఇఫ్ యు గివ్ పర్మిషన్, నీ పెళ్లి చూసి నా పద్ధతులు కూడా మార్చేసుకుంటానయ్యా, ప్లీజ్. నిశ్చింతగా ఈ పెళ్లి జరుగుతుంది, మీరు దేనికి టెన్షన్ పడుతుంది? ప్రమాదం దొంగచాటుకు వస్తే అడ్డుకోవడంలో తడపడచ్చు, కానీ నేనే ప్రమాదాన్ని పిలిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఎవరికి చందనప్పుడు దక్కించుకోవడం గొప్ప కాదు, ఎవడో ఒకడు తన సొంతమని విర్రవీగుతున్నప్పుడు కొట్టేయాలి, అది మగతనం.
సొంతం చేసుకోవడానికి దాస్తి కాదు, అనుబంధం. నాకు జరిగిన అవమానానికి నా భర్తే సమాధానం. వామనుడి 3 అడుగు బలిని పాతాళానికి తొక్కేసినట్లు 7 అడుగులు నాతో నడిచిన నా భర్త 8 అడుగుని ఎంతు చూస్తుంది. నీలాంటి పశువులు లేని మంచి ప్రపంచానికి 1 అడుగు పెళ్ళేరా? కరెక్ట్గా చెప్పావమ్మా, మంచి వివాహమే మంచి దాంపత్యం అన్నారు. మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. అవును, మంచి సమాజమే మంచి ప్రపంచం. మీ మాటలతో నన్ను రెచ్చగొడుతున్నారా? ఇంకా ఇంకా రగిలిపోతున్నా. కామంతోనే కాదు, నీ మీద కోపంతో. నీ రక్తం కళ్ళ చూశాకే నువ్వు కట్టుకున్న నీ పెళ్ళంతో నీకు జరగాల్సిన శోభనం నేను చేసుకుంటా. ప్రేమ గురించి చాలా చెప్తున్నావు, రారా నీ ప్రేమని పాతేస్తా. పాతేద్దాం పాతేద్దాం అని చూస్తే ప్రేమ ఇంకా పాతుకుపోతుందిరా గుండెల్లో. దాన్ని పెకిలించడం ఎప్పటి తరం కాదు. ప్రేమ ప్రేమని నాతో సవాల్ చేస్తున్నావా? దమ్ముంటే ఈ రొమ్ము చీల్చరా.
ఏవో రెండు చేతులున్నాయని తాళి కట్టడం కాదు. తాళి కట్టిన ఆడదాన్ని కాపాడుకోవాలంటే ఆ రెండు చేతుల్లో సత్తా ఉండాలి. అవి లేని నీకెందుకురా ప్రేమ పెళ్ళి? ప్రేమని సాధించడానికి ఏది అడ్డు రాదని ప్రూవ్ చేశావు. నీ ప్రేమతో కళ్యాణం, వీడి చావుతో లోహ కళ్యాణం, రెండు జరిపించాం. పుట్టింటి పూవంతి పుణ్యాల రాసి అత్తింటికెళ్ళేటి ఆ గడియలో గింతల వేళ ఉప్పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా కట్టుకున్న ప్రేమ కడలేని కడలే ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజ కావ్యామృతాలు